కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని మీరు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, అంటే యాత్ర టూకు సంబంధించి మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ, ఏదైతే సెన్సార్కి సంబంధించి మీరు మీరు ఒక వాళ్ళకి ఒక లేఖ కూడా రాశారు, బట్ 8వ తారీఖున రిలీజ్ కాబోతున్న యాత్ర టూ ఈరోజు ట్రైలర్ కూడా వచ్చింది, దానికి పోటీగానే పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేస్తున్నారా నటి కుమార్? నో డౌట్, మీజ పొలిటికల్గా వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఒక సినిమా తీశారు. మేము ఆల్రెడీ రాజకీయమే లేనప్పుడు, రాజకీయంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలు ఎలాగుంటాయో, రాజకీయం అంటే ఎలాగుంటుంది, రాజకీయ హుచ్చ అంటే ఎలాగుంటుంది, రాజకీయ నాయకుడు అంటే ఎలాగుంటాడు, నేను ఒక జర్నలిస్ట్గా రాజకీయాల్లోకి వస్తే నేను ఎలాగుంటాను, ప్రజల కోసం పోరాడితే ఎలాగుంటాను అనేది ఈ సినిమాలో కొంత చూపించారు కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్లోకి అది వర్తిస్తుంది కాబట్టి, కనుక అందుకే నేను 7వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను, 8వ తారీఖు ఆల్ రిలీజ్ చేస్తారు. ఎవరు జనాలు ఆదరిస్తే వాళ్ళు సినిమా చూస్తారు. ఈ సినిమా చూసినంత మాత్రాన ఓట్లుగా రాలవు ఎవరికైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలు తిట్టడం కోసం సినిమా తీశారు, మేము ఎవరిని తిట్టడం కోసం సినిమా తీయలేదు. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు విధానాలను ఎలా, ఆయన రాజకీయ నాయకుడు అయితే ఆయన రాజకీయంగా పగ్గాలు పెడితే అసెంబ్లీకి వెళ్తే ఎలా జర్నలిస్ట్గా ఆయన పోరాడి జనాల్లోకి వెళ్ళారు, ఆ విధంగా ఆయన మచ్చలేని నాయకుడిగా ఉంటారు అనేది దాంట్లో డైలాగ్స్ని కొంత ప్రజల్లోకి వెళ్తుందని ఉద్దేశంతోనే చెప్పాను తప్ప ఈ చూసుకొని ఓటేసేస్తారు అని నేను అనుకోవట్లేదు. అలాగే యాత్రను చూసుకొని ఓటేయరు, యాత్రని ప్రతిపక్షం తిట్టడానికి తీస్తున్నారు, మేము అందరూ ఆలోచన పరచడానికి మేము సినిమా ఇచ్చే రీడీ చేసాం ఆ సినిమాని అంతే. ఓకే సార్, పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంది, నాకు సీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే అంటూ, అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే సీఎం అన్నారు జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకునేట్టుగానే ఉంటుంది, లేకపోతే ఆయన మీద వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న గవర్నమెంటు ఎంత ఎగిరి పడుతుంది, మీ సినిమాని థియేటర్స్ అవ్వచ్చు ఇవన్నీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటుంది అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏముండదండి, ప్రాబ్లం ఏముండదు, థియేటర్లు అన్నీ వస్తాయి, సినిమా వేరు, పొలిటికల్ వేరు, సినిమా వస్తుంది. కానీ ఫ్రాన్స్ అందరికీ నా విన్నపం, మీరు సినిమా చూడండి, థియేటరే దేవాలయం, థియేటర్లో సినిమా చూసి చక్కగా నాయకుడికి మాట రాకుండా, నాయకుడికి చెడిపేరు రాకుండా సినిమా చూడాలి. అలర ముక్కలు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇమీడియట్లీ యాజమాన్యం కానీ పోలీసులకు కానీ అప్పచెప్పండి, ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ తీసుకొని ఆ థియేటర్లు జాగ్రత్తగా ఉంచి థియేటర్లు దేవాలయంగా చూడాలనేది నా విన్నపం. ఇది నాయకుడికి మంచి పేరు రావాలి తప్ప చెడపేరు రాకూడదు అనేది నా ఉద్దేశం. కనుక థియేటర్లు అందరూ ఇస్తారు, థియేటర్లు ప్రేక్షక దేవుడు రావాలి, ఫ్యాన్స్ రావాలి, ఫ్యాన్స్ సినిమాలాగానే చూడాలి తప్ప ఎప్పుడు కూడా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోవాలి తప్ప మనం వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అని నా ఉద్దేశం ఫస్ట్ నుంచి. అలాగే ఫ్యాన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆటల్లో ఉండదు, ఆయన స్ఫూర్తిని మీరు తీసుకొచ్చి 10 మందికి చెప్పండి తప్ప మీరు సినిమాని సినిమాలాగానే చూడకొని థియేటర్లు చాలామంది ధ్వంసం అయ్యని భయపడుతున్నారు. కనుక ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే క్రమశిక్షణతో ఉండేవాళ్ళని మాత్రం మనం మారుపేరుగా తెచ్చుకొని ఏ థియేటర్ ఇబ్బంది కలగకుండా చూడమని అడుగుచు, రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.